ప్రభాకర్ నువ్వేంటి ఇక్కడ? డీ ప్రమోషన్ సార్, కానిస్టేబుల్గా ఇక్కడ వేశారు. ఎస్ఐ గారు నిద్రపోతున్నారండి, లేచేసరికి టీ రెడీగా ఉంచమన్నారు. టీ వచ్చిందా? స్టేషన్లో టేబుల్ కుర్చీ వేసింది నువ్వు కాలు చాపి పడుకోవటానికి కాదు, ఎఫ్ఐఆర్ రాయడానికి. ఎక్కడ రా సిఐ ప్రతాప్? అతను నేను చెప్తాను సార్, ఒక్కసారి వెళ్ళి కలిసి వస్తాను బాబు. కుదరదు సార్, లోపలికి వెళ్ళడానికి. ఒక్కసారి వెళ్ళి కలిసి వస్తాను బాబు. లోపల పై ఆఫీసర్ ఉన్నారు సార్, వెళ్ళండి వెళ్ళండి. మీకే చెప్పేది, నేను చాలా సార్లు వచ్చాను బాబు. చెప్తే బాబు ఒక్క మాట వెళ్ళండి. ఎన్నిసార్లు చెప్పినా కానిస్టేబుల్, ఒక్కసారి కలిసి వెళ్ళిపోతాను బాబు. మాస్టర్, నేను మాస్టర్ మేజర్ చక్రవర్తి గారు మనవణ్ణి. బాగున్నారా? బాగున్నారనైతే ఏం చెప్పను బాబు, ఆ పదానికి అర్థం కూడా మర్చిపోయారు. మాస్టర్ రండి, కళ్ళు తుడుచుకోండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఇద్దరు ఆడపిల్లలు బాబు, లక్షలు లేకపోయినా లక్షణంగా చదివించాను, ఉద్యోగాలు కూడా వచ్చాయి. ఏదో నాకు వచ్చిన ప్రావిడెంట్ ఫండు, వస్తున్న పెన్షన్తో వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళు చేయాలని ఎంతో ప్రయత్నిస్తున్నారు. వచ్చిన ప్రతి వాళ్ళు పిల్లలు నచ్చారని చెప్పి వెళ్తున్నారు తప్ప మళ్ళీ ఎవరూ తిరిగి రావటం లేదు బాబు. కారణం? ఇంటికి ఎదురుకుండానే బ్రోతల్ కంపెనీ నడుపుతున్నారు బాబు. రూలింగ్ పార్టీ వాళ్ళ పోస్టర్స్ అతికించి మాలాంటి వాళ్ళని భయపెడుతున్నారు. పోనీ ఇల్లు మేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదామంటే రూపాయిది 10 పైసలు అడుగుతున్నారు బాబు. హ్యాపీ బ్రదర్, ఎంజాయ్. పాపా రమేష్ రెడ్డి గారిని జాగ్రత్తగా చూసుకో, సరేనా? ఓకే. ఇదేంటి సార్, ఒక రింగ్ కూడా లేకుండా వచ్చారు. ఒక్క ఫోన్ చేసి ఉంటే రంబలాంటిదని అట్టు పెట్టామని కదా. అగో భయపడకండి, మిమ్మల్ని ఏం చేయను. అవయవాలు ఇచ్చిన దేవుడు బుద్ధినిచ్చాడు, బతకటానికి 4 దిక్కులు చూపించాడు. ఎందుకు ఈ దిక్కుమాలిన బతుకు? చూడమ్మా, సుఖాన్నిచ్చి పుచ్చుకునే డబ్బు నీ బతుకు ఆఖరి దశలో ఏ రకంగానూ ఉపయోగపడదు, గుర్తుపెట్టుకో. వెళ్ళు. ప్రభాకర్, వీళ్ళందరినీ పంపించే. ఎస్ సార్, వెళ్ళండి. ఎవర్రా వాడు? ప్రభాకర్, బయటికి వెళ్ళి తలుపే. ఎస్ సార్. నా ఏరియాలోకి నా పర్మిషన్ లేకుండా వెళ్ళు. కోటప్ప గెస్ట్ హౌస్ కి తీసుకెళ్లిన అమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఎక్కడి నుంచి తీసుకొచ్చావో చెప్పు. తెలీదు. పోలీసు వాడెవ్వడు నా పర్మిషన్ లేకుండా లోపలికి రాకూడదు. వచ్చిన అమ్మాయి కోసం రావాలి, లేదా నేను పడేసే డబ్బు కోసం రావాలి. అంతేకాని విశ్వరూపం చూపించడానికి ఇది నీ అత్తారిల్లు కాదు. చంపేస్తా. నన్ను మాటని ఈ ఊళ్ళో బతికిన వాడు లేడురా. అలాంటిది నా మీద చెయ్యెత్తిన నువ్వు ఎలా బతుకుతావో చూస్తాను. నేనేంటో, నా రేంజ్ ఏంటో, నా కెపాసిటీ ఏంటో నేను ఇప్పుడే చూపిస్తానరా. ఇది నీ రేంజ్? చిటికేస్తే తిరిగి చూసే రేంజ్?